ఈనాడు నేను కొనియాడలేను రంభా రంభోరు సౌభాగ్యగిరివ ఈనాడు నేను నుతించలేను పురా వైభోగ కళా సౌభాగ్య మహిమ ఈనాడు ప్రణయ కవితా మరీచికల తోగలేను శృంగార సమదోన్మత్త భృంగాన్నై తిరుగాడలేను ఈనాడు నేను పాడాలి నిజంగా క్షుద్బాధానల తప్తోదరాల ఉదంతాలు నేను కూయాలి నిజంగా భావదాస్య శృంఖలాబద్ధ ప్రజా విముక్త సూక్తాలు నేను పాడాలి నిజంగా కన్నబిడ్డలకు దోషడు గంజిపోయలేక స్వహస్తాలతో విషదగ్ధులను చేసిన తల్లి అంతరాంతరాల్లో రగిలే శగల మూలుగులు నేను పాడాలి నిజంగా కన్నబిడ్డలకు దోషడు గంజిపోయలేక స్వహస్తాలతో విషదగ్ధులను చేసిన తల్లి అంతరాంతరాల్లో రగిలే శగల మూలుగులు అడుగో ఎండిపోయిన తల్లి గుండెపై పండి పాలు గుంజే బిడ్డడు చుక్క రాక దప్పిదీరక గుద్దుతున్నాడు ఆ గుండెనే ఏమిటి అన్యాయమని అడుగో ఎండిపోయిన తల్లి గుండెపై పండి పాలు గుంజే బిడ్డడు చుక్క రాక దప్పిదీరక గుద్దుతున్నాడు ఆ గుండెనే ఏమిటి అన్యాయమని అవిగో క్షయగ్రస్తుడైన భర్త కలుషిత రక్తపు కళ్ళెలతో భూమి తడిసిపోతుంటే అమ్మడానికి పుస్తలేని అభాగ్యురాలి దీనార్థనాదాలు అవిగో పులిస్తర్ల కుండీల మూగిన మన సోదర భారతీయుల దీన రూపాలు ఈ దేశ భాగ్యోన్నతికి నిదర్శాలు ఓహో నా దేశం ఆధ్యాత్మిక చింతనాంధకార పూరితం నిర్జీవ నిద్రాణ నిర్వోన్మాద సహితం దీనహీనోద్విగ్న హృదంతర ప్రభంజన సహితం అందుకే చైతన్య శంఖం పూరించాలి సమసమాజ చెడులై గమించాలి గుండె లోతుల నుండి భావం చీల్చుకు రావాలి యథార్థ హృదయాల కోసం కలం పరుగు తీయాలి జనగీతం జననాదం జన సాహితీ సృజనం ప్రజాకవుల చేయం ప్రజాకవుల చేయం. హేతువాద భావజాలాన్ని కవితల్లో వేమన తీసుకొచ్చిన వారిలో వేమన మనకు ఆచరణ. ఆ తర్వాత పొదులూరు వీరబ్రహ్మం హేతువాద భావజాలాన్ని మనకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరి ముఖ్యంగా గుర్రం జాషువా మహాకవి గదిరం కావ్యంలో తీసుకొచ్చాడు. మరి కవిరాజ్ శ్రీకృష్ణేని రామస్వామి చౌదరి సూత పురాణంలో తీసుకొచ్చాడు. దీనికి ముందు జానపదంలో హేతువాద కవిత్వాన్ని పల్లెల్లో బాగుంటుంది. పైన పోయే గరుత్మంతుని పైన పోయే గరుత్మంతుని దేవుడాని కొలిచెవు దేవుడాని కొలిచెవు అది దేవుడు అది నిజమైతే కోడి పిల్లను తనునా ఇంటి ముందరి అపజెట్టును అది దేవుడు అది నిజం అయితే మేక పిల్లని మన ప్రాచీనులు ముఖ్యంగా దళితులు చాలా చార్వాకవాదాన్ని వాళ్ళు తమ తమ పాటల్లో పాడుకుంటూ ఉండేవాడు ఆ రోజుల్లో. అందుకనే హరిశ్చంద్ర నాటకంలో అద్దంకి మాణిక్యరావు గారు కాలకౌశికుడు వేషం వేసినప్పుడు ఒక చండాలుడు రాజ్యం పోగొట్టుకొని చివరికి హరిశ్చంద్రుని కొనే అంత ధనం వేసినప్పుడు ఒక బ్రాహ్మణుడు హరిశ్చంద్రుని అమ్మడానికి ఆ ఒక నక్షత్రుడు వస్తే ఆయనకు వేదాంతం కవి అరే కొలవ ఏమి లేదురా బాబు అని చెప్పేటప్పుడు కొలమంటే ఎరుపా నలుపా తెలుపా కొలమంటే ఎరుపా నలుపా తెలుపా కొలమేలా ఉన్నది ఇల్లియలే కొలమేలా ఉన్నది ఇల్లియలే అలాగా మరి బాబు కొలమే లేదురావైనా నాకు దూరంగా జరగాల్సిన అవసరం లేదు, నేను నీకు దూరంగా జరగాల్సిన అవసరం లేదు. చివరికి హరిశ్చంద్రుడు అని చెప్పుకుంటున్న మీ హరిశ్చంద్రుడే నేను కొనగలుగుతున్నాను. సో హరిశ్చంద్రుడా ఏం లేదు, నువ్వు కాటికాపురుగా ఉంటే తత్వశాస్త్రం తెలుసుకుంటావు. మానవుడు మరణిస్తే లేదు, భౌతిక శరీరం మట్టిగా గాలిగా నీరుగా కలిసిపోతుంది ఆయన అని తత్వశాస్త్రం బోధిస్తారు. మరి అంతటి మాణిక్యరావు గారు అంటే ఆయన అసమాన పండితుడు. ఆయన చివరికి వాళ్ళు ఈ హేతువాద భావజాలాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ హేతువాద భావజాలాలు ఉన్నాయో ఆ హేతువాద భావజాలన్నింటినీ తీసుకొచ్చి పద్యంగా నాటకంగా కులం లేదని చెప్పేటటువంటివి, మతం లేదు మానవుడు అని చెప్పేటటువంటి వస్తున్న క్రమంలో 1976 నేను ఈ హేతువాద ఉద్యమాన్ని బలంగా నడిపేటప్పుడు ఒక పక్క శ్రీశ్రీ ఉద్ధృతమైన కవిత్వం వస్తూ ఉంది. ఆయన అంతకు ముందున్న పద్య కవిత్వాన్నంతా ఓ కవిత నా యువకాశల నవపేసల సుమగీత వరణంలో నిన్నునికి సుముహూర్తంలో అతి సుందర సుస్యందర మందున దూరంగా వినివిధుల్లో విహరించి అందరి అందానివిగా భావించిన రోజుల్లో నీకైనా బ్రతికే ఒక తపమై వెతుకాడే నిమిషాలందు నిషాలందు ఎటునే చూసిన అని ఈయన ఒక పక్క ఒక లిరికల్ స్టైల్ వచ్చిన కవిత్వాన్ని విప్లవ సాహిత్యంలో తీస్తున్నాడు. అయితే అందులో ఎక్కువగా శంఖారావం, డంకాద్వారం, నేను వైప్లవ గీతాన్ని, అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అరళవేకి ముందు అసరడే వేద్యం, లోకాలు భావభూతి శ్లోకాలు, పరమేష్ఠ జోకాలు, నా మహోద్రేకాలు, అవన్నీ వైదిక సాహిత్యం వచ్చి పడుతుంది. చెప్పేది రెవల్యూషనే. అప్పుడు నేనేమనుకున్నానంటే ఈ వేమన దగ్గర నుంచి కూడా ఈ జాషువా గారి పద్యాల వరకు వచ్చినటువంటి సాహిత్యాన్ని ఒక పక్క బాలగంగాధర తిలక్ నేను చూశాను. నిజంగా నిరంతర వర్షములో నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిన్న దృశ్యాలు, ఈ ప్రభావం అన్నిటితో నేను ఒక హేతువాద కవిత్వాన్ని జనగీతంగా స్టార్ట్ చేశాను. వీటన్నిటి ఒక పక్క భావాన్ని వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నాను, మరొక పక్క శైలిని శ్రీశ్రీ అండ్ బాలగంగాధర తిలక్ నుంచి నా మీద ప్రభావం వచ్చింది. నేను ఉతించలేను పురా వైభోగ కళా సౌభాగ్యమని నేను పాడాల విధంగా క్షుద్ధాధారణ తత్వోదరాలు, నేను కుయాల విధంగా భావదాస్య శృంఖలాబద్ధ ప్రజావిముక్త సూత్రం, అదిగో ఎండిపోయిన తల్లి గుండెపై పండి పాలు గుండె బిడ్డడు చుక్కరాక దప్పు తీరక గుద్దుతున్నాడు ఆ గుండెని ఏమిటి అని ఆశయాలు తీసుకొచ్చాను. అది ఫస్ట్ తెలుగు సాహిత్యంలో ఈ తెలుగు సాహిత్య చరిత్ర రాసేది. నా మీద ఎవరెవరు ప్రభావం ఉంది, శ్రీశ్రీ నిజమ శైలి ప్రభావం, జాషువా, పోతులూరి వీరబ్రహ్మం, ముఖ్యంగా భావాల్లో కొండవీటి వెంకటగిరి గారు, ముఖ్యంగా తాపి ధర్మారావు గారి దేవాలయాల మీద గుర్తుకోములు చాలా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ఒక దేవాలయం ఎందుకు ఏర్పడింది, దాని మీద బూతు బొమ్మలు ఎందుకు, ఆ బూతు బొమ్మల గురించి రాసే సాహిత్యమే గొప్ప సాహిత్యంగా అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరక్ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరవామిదేవు ఆపన్న ప్రసన్నుడు విఖ్వల నాగేంద్రము పాహి పాహి సమరంభి గజేంద్ర భూషి. అలా వైకుంఠపురం ఇక్కడ గజాన్ని ముసలి పట్టుకుంది, పాహి పాహి నడిచింది. మరి ఏనుక్కి, విష్ణుమూర్తికి ఏనుక్కి ఏనుగు దేవుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఎలా దేవుడయ్యాడు అది ప్రశ్న. చిరికిని చెప్పడు, శంఖచక్రయుగం చేదో సంధింపడు, ఏ పరివారమును తీరడు, అభ్రగపతిని బంధింపడు, ఆఖరణికాంతర దమ్మిళ్ళము సక్కనొత్తడు, వివాద ప్రోక్తిత శ్రీకుచో పరిచాంచలము వీడడు గజ ప్రాణామనోత్సాహి. ఇక ఆయన భారీ చెంగు కొట్టుకొని ఉన్నాడు, ఇన్నట్టే ఆ చెంగు తన చేతిలో ఉందని ఆయన గమనించరా, తల ఊడిపోయి ఉంది గమనించలా, ఆయన పైన ఉత్తరీయం ఊడిపోయి ఉంది గమనించలా. ఆయన సిరికిని చెప్పడు, భార్యకు ఎందుకు, సిరి అంటే శ్రీ భార్య రమ, ఆమెకి ఎందుకు వెళ్తున్నాడో చెప్పరా, చిరిగింజప్పుడు శంఖ చక్ర యుగము చేదువై సంధింపుడు ఆయన ఆయుధాలు శంఖము చక్రము సంధింపుడు ఏ పరివారములు చేడు రెండయ మిగిలినందరూ గాని చీరడు పిలవల ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తల చెవుల మీద పడిన ఆ పొడుగోటి జుట్టు చక్కనొత్తుతాడు రక్షించడానికి శ్రీ అంటే ఆ విష్ణుమూర్తి అంత భారీ చీర కూడా పట్టుకొని మరిగెత్తినటువంటి విష్ణుమూర్తి కథలు అనడానికి భాగవతం అనే ఒక పెద్ద గ్రంథాన్ని పురాతన సంస్కృతి నుంచి అయినా కూడా తెలుగులో చక్కని తెలుగులో రాసి ఫలితం ఏంటి విష్ణుమూర్తి అబద్ధం గజము పాగి పాగి అని అరవటం. అందుకే నేను నా జనగీతంలో అద్దరేతిరికాడ అరగాళ్ళ పీనుగుల పడదోసి కాలుస్తుంది ఊరు రావాలి అద్దరేతిరికాడ అరగాళ్ళ పీనుగుల పడదోసి కాలుస్తుంది ఊరు రావాడు భారతమ్మూరి కడగొట్టు కొడుక పెద్దోళ్ళు నలుగురు వెలిపెట్టి వాడిని కూడు లేకుండా గుడ్డ లేకుండా తరిమి తరిమి కొడుతుంటే భారతమ్మూరు సోద్యంగా చూస్తూ నవ్వుతుందేరా బిడ్డల్ని కందా గడ్డల్ని కందా అంటే నేను చిన్నప్పుడే ఆ 76, 70 వీటికి ఆ ముందే ఆ భావాలు శ్మశానంలో ఒక దళితుడు ఒక అస్పృశ్యుడు వేరే వాడిని కాలుస్తూ నిలబడ్డాడు అర్ధరేతిరి కాడ అరగాళ్ళ పీనుగుల పడదోసి కాలుస్తుంది ఊర్లో భారతమ్మూరి కడగొట్టు కొడుక పెద్దోళ్ళు నలుగురు వెలిపెట్టి వాడిని కూడు లేకుండా గుడ్డ లేకుండా అంటకూడదని పెద్దోళ్ళు నలుగురు వెలిపెట్టి వాడిని కూడు లేకుండా గుడ్డ లేకుండా తరిమి తరిమి కొడుతుంటే భారతమ్మ శోధ్యంగా చూస్తూ నవ్వుతుందరా బిడ్డల్ని కదా గడ్డ అంటే భారతమ్మ తల్లి అంటున్నారు కదా. మరి మొదటి నలుగురునేమో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని చెప్పి ఈ ఐదు వాడిని సవాల్ కాల్చేవాడిగా ఎందుకు నిలబెట్టింది అని నేను ప్రశ్నించాను చిన్నప్పుడే. భారతదేశ సాహిత్యం అంతా ఈ కావులు అనుకుంది ఆల్టర్నేటివ్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ గ్రంథం మొదటి దళిత తాత్విక హేతువాద చార్వాకవాద గ్రంథం జనగీతం. ఈ రోజున చేతన్ ఈ రోజున ఏ తాత మీద అయితే రాశానో ఆ తాత ముది మనవుడు ఈ బ్లాక్ స్క్రీన్ నుంచి అందరూ ముందు తీసుకొస్తారు.